కుర్చీ వస్తుంది, మనతో పాటు ఫ్యాన్ కూడా వస్తుంది. కానీ అది మారట్లేదు, నువ్వు మారకపోతే చేసేదేం లేదు. అందుకని నోట్స్లు రాయాలని డిసైడ్ అవ్వండి. నోట్స్లు రాయాలని డిసైడ్ అయినప్పుడు నేను మూడు ప్రికాషన్స్ చెప్పి మళ్ళీ ఎన్సీఆర్టీకి వస్తాను. ప్రికాషన్ నెంబర్ వన్, ఎన్సీఆర్టీ హిస్టరీ జాగ్రఫీకి మాత్రమే నోట్స్లు రాసుకోండి, అంటే మిగతా వాడికి అక్కర్లేదు. ఎన్సీఆర్టీ హిస్టరీ జాగ్రఫీ మాత్రమే నోట్స్లు రాయండి, మిగతా వాటికి నోట్స్లు రాయకండి. తర్వాత ఇప్పుడు మీకు ఇది రమేష్ సింగ్ ఎకనామిక్స్ బుక్, నేను వేరే టాపిక్లో ఈ బుక్స్లో ఏం చదవాలి ఏం చదవకూడదు చెప్తాను. బట్ ఇన్ జనరల్ అయితే మాత్రం లక్ష్మీకాంత్ పాలిటీ కానీ, ఎకనామిక్స్ రమేష్ సింగ్ కానీ, ఇతరత్ర ఏవైతే పుస్తకాలు ఉన్నాయో నేను మళ్ళీ జస్ట్ ఇంకో టాపిక్లో చెప్తాను, వాటిని మాత్రం నోట్స్లు రాయకండి. వాటిని మాత్రం నోట్స్లు రాయకండి. ఇంత లావు పుస్తకం నోట్స్లు రాస్తే ఎప్పటికవుతుంది? మరి ఏం చేయాలి అంటే నేను కొంచెం ఆగి చెప్తాను. ముందు ఏమేమి నోట్స్లు రాయాలి ప్రికాషన్ చెప్పినట్లు, మొదటిది ఎన్సీఆర్టీ ఏమి రాయాలో చెప్పాను, మిగతా రాయట్లేదని చెప్పాను. ఈ పెద్ద పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ అంటాం మనం, వాటిని మీరు చదవాల్సిన అదే రాయాల్సిన నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ టూ, నోట్స్ రాసినప్పుడు మీ యొక్క బుక్లో మార్జిన్ కంపల్సరీ వదులుకోండి. మీ బుక్కి మార్జిన్ కంపల్సరీ వదులుకోండి. 99.9% మీరు నోట్స్లు రాసేటప్పుడు ఇట్లాంటి స్పైరల్ బైండింగ్ నోట్స్ని రాయాలని డిసైడ్ అవ్వండి. ఇది A4 సైజ్ ఉంటుంది కాబట్టి, A4 సైజ్ ఉండడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పక్కన మార్జిన్ వదిలితే ఇక్కడ మీరు రాసిన దానికి స్పేస్ ఉంటుంది. అదే చిన్న బుక్ అనుకోండి, చిన్న చిన్న పుస్తకాలు అయితే కనుక అది కుదరదు. అందుకని మీరు ఎట్టి నీ బుక్ ఇవ్వమ్మా, ఉదాహరణకి ఈ బుక్ తీసుకోండి, ఇది చిన్న బుక్, ఇది ఇలాంటి సెమినార్లలో ఇది ఓకే. బట్ ఇలాంటి నోట్స్ల కన్నా ఇందాక నేను చూపించిన A4 సైజుల్లోనే నోట్స్ చేసుకుని అలవాటు చేసుకోండి. మార్జిన్ కంపల్సరీ వదులుకోండి. మార్జిన్ ఎందుకు వదులుకోవాలంటే, మీరు చదివింది రాసినది రేపటి రోజున మీరు రివిజన్ చేసుకుంటున్నప్పుడు, ఓల్డ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, కొత్త కంటెంట్ ఏదైనా వచ్చినప్పుడు మార్జిన్లో రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. విచిత్రం ఏంటంటే మేము చదువుకునే రోజుల్లో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు, మీ జనరేషన్కి ఇవన్నీ చెప్పాల్సి వస్తాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే నోట్స్ ఎలా రాసుకోవాలో కూడా, అంటే 25 ఏళ్ళు వచ్చిన ఒక అమ్మాయికి, 25 ఏళ్ళు వచ్చిన ఒక అమ్మాయికి జడేసుకోవడం ఎలాగో చెప్పినట్టు లెక్క. జడేసుకో లెక్క. ఎప్పుడు చెప్తారు? మెదడు ఇంకా 25 ఏళ్ళకి చేరని వాళ్ళకి చెప్తాం, అంతే కదా. అంత చూడండి యాక్చువల్గా మై జనరేషన్. అందునే మీరు గమనించారో లేదో, మీలో కొంతమందికి మాత్రమే ర్యాంకులు వస్తున్నాయి. నా ఉద్దేశం ర్యాంకులు వచ్చేవాడికి ఎలాగో వస్తాయి, ర్యాంకులు ఎవరికైతే రావో వాళ్ళకు వచ్చేలా చేయడమే నా సెమినార్ ఉద్దేశం. కానీ అలా చెయ్యాలంటే మాత్రం నువ్వే కష్టపడాలి. నేను కాదు, నేనేమీ చెయ్యలేను. నేను తీసుకొచ్చి ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టగలనేమో తప్ప, ఓలా బుక్ చేసి నీకు మంచి మెటీరియల్ ఇవ్వగలనేమో తప్ప, కొరియర్ బుక్ చేసి ఏం చేస్తావు? కొరియర్ పుస్తకాలు చూసుకొని ముద్దెట్టేసుకుంటావా? ఉపయోగం ఉందా? అందుకని నోట్స్ని మార్జిన్తో రాసుకోండి. ఇక నోట్స్ రాసుకోవడంలో మూడవ ప్రికాషన్ ఏంటంటే, మీరు నోట్స్ రాస్తున్నప్పుడే కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. టెక్నికల్ వర్డ్స్, ఉదాహరణకి మీరు హిస్టరీ రాస్తున్నారు అనుకుందాం, అది కూడా 1857 తర్వాత, స్వామి దయానంద సరస్వతి గురించో, రాజా రామ్మోహన్ రాయ్ గురించో, లేకపోతే ఇతరత్ర అప్పట్లో థియోసోఫికల్ సొసైటీ అని, అంటే దివ్య జ్ఞాన సమాజం అంటాం తెలుగులో. నేను వేరే టాపిక్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా డిస్కస్ చేస్తాను, అదే అంటాను మరి వాళ్ళు అన్నీ డిస్కస్ చేయాలని కోరిక నాకు. నేనేమో మిస్ అయితే మీరు కూడా ప్లీజ్ లెట్ మీ నో. స్వామి దయానంద సరస్వతి గురించో, ఆర్య సమాజ్ గురించో, బ్రహ్మ సమాజ్ గురించో, మరొకటో మీరు చదువుతున్నప్పుడు
టెక్నికల్ వర్డ్స్ వస్తాయి, కల్చరల్ రెనైజెన్స్, కల్చరల్ రివైవలిజం, మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం లాంటివి కొన్ని పదాలు వస్తాయి. అప్పుడు మీరు వాటిని బ్లాక్ చేసుకోండి. అంటే మీరు నోట్స్లు రాసుకుంటున్నప్పుడు టెక్నికల్ వర్డ్స్ని బ్లాక్ చేసుకోవాలి, ఇది నా ఉద్దేశం. టెక్నికల్ వర్డ్స్ ఎప్పుడైతే మీరు బ్లాక్ చేసుకుంటే, బ్లాక్ చేసుకుంటే ఐడియా ఉంది కదా, రెడ్డింగ్ పెన్ తోటో గ్రీనింగ్ పెన్ తోటో ఇలా బ్లాక్ చేసుకోవడం, అప్పుడు ఏమవుతుంది మీకు, దాని మీద ఇంకొంచెం ఎక్కువ చదవాలనో, అది ఎగ్జామ్ హాల్లో వచ్చేందుకు అవకాశం ఉందనో తెలుస్తుంది. అలాగే రివిజన్ టైంలో ఓల్డ్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆ ఓల్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఏదైనా ఒక ప్రశ్న దీనికి రిలేటెడ్గా ఉంటే ఆ ఓల్డ్ క్వశ్చన్ తీసుకొచ్చి ఈ పక్కన రాసుకోవడం కానీ లేదా ఏదైనా హింట్ రాసుకోవడం కానీ చెయ్యాలి. అది ఇంకొంచెం లేటర్ ఆన్ చేద్దాం, నేను రివిజన్ అనేది ఎలా చేయాలి చెప్పినప్పుడు చెప్తాను. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మీరు నోట్స్ని రాయడం అనేది ఇందాక నేను చెప్పిన రెండు అంశాలకి మాత్రం పరిమితమే ఉండండి, అన్నిటికీ అక్కర్లేదన్నమాట. అంటే మేము మొత్తం ఎంటైర్ ప్రిపరేషన్లో నోట్స్లు రాసేది అటు తిడి తిరిగి రెండే రెండు వాటికి, కాకపోతే వాటికి ఒక రెండు మూడు నెలలు పడుతుంది. అది ప్రిపరేషన్ బిగినింగ్లో రెండు మూడు నెలలు పడితే మీరు ఆటోమేటిక్గా అలవాటు పడతారు. చిన్నపిల్లవాడు కాస్త పాకే పాకే వయసు నుంచి కాస్త నడిచేటప్పుడు తప్పుడడుగులో వేస్తూ అది పట్టుకుని ఇది పట్టుకుని వెళ్ళిన తర్వాత